నా పేరు విజయ. ఈరోజు నేను మీకు గులాబ్ జామున్స్ చేసి చూపించబోతున్నాను. చూసేద్దామా మరి? ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకోవాలి. దానిలో జామున్ పౌడర్ వేసుకుందాం. ఈ ప్యాకెట్ నేమ్ వచ్చి మిల్కీ మిస్ట్ అండి. ఎప్పుడు కూడా నేను జామున్స్కి బాంబినోనే ప్రిఫర్ చేస్తాను, బట్ ఇప్పుడు లాక్డౌన్ టైం కదా, అది అవైలబుల్ లేదు. సో ఈసారి ఇదే ట్రై చేద్దాం. ఇప్పుడు పౌడర్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుందాం. దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ 1 గ్లాస్ వేస్తే సరిపోతుంది. వాటర్ వేసుకుని మెత్తగా ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇదిగోండి చూడండి, మన పిండి రెడీ అయిపోయింది. ఇలా మెత్తగా కలుపుకోవాలి. దీనికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ వేయే అవసరం లేదు, జస్ట్ వాటర్ ఒకటి వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని బౌల్స్లో చేసుకుందాం. దీనికోసం మనకు కొంచెం ఆయిల్ కావాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుందామండి. మన హ్యాండ్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండి తీసుకుని దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ నలపాలి ఫస్ట్. దానివల్ల బ్రేక్స్ రాకుండా ఉంటాయి. కొంచెం అలా ప్రెస్ చేస్తూ నలిపి తర్వాత పై పైన ఒక బాల్లా చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల జామున్ పైన బాల్ పైన బ్రేక్స్ అనేవి రావు. దానివల్ల అది ఆయిల్లో వేసినప్పుడు పగలకుండా ఉంటుంది, లేదంటే పగిలిపోతుంది. అలా రౌండ్గా చేసుకోవాలి. చూడండి రౌండ్గా ఎలా వచ్చిందో, ఇలా చేసుకోవాలన్నమాట. ఎవరికైనా జామున్ సరిగా రావట్లేదు అంటే ఆ మిస్టేక్ ఇక్కడే జరుగుతుందండి. మనం బాల్స్ చేసుకునేటప్పుడే అవి బ్రేక్స్ లేకుండా చేసుకోవాలి, లేదు అంటే కనుక కంపల్సరీ ఆయిల్లో వేసినప్పుడు అవి పగిలిపోతాయి. చూడండి నేను చూపిస్తున్నట్టు చేయాలి. ఇలా చేస్తే మనకి జామున్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఓకేనా? ఇదిగో చూడండి మన జామున్స్ రెడీ అయిపోయాయి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దానిపై బాండీ పెట్టి దానిలో షుగర్ వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది ఒక లోటా అంటే ఒక 1/2 కేజీ షుగర్ అన్నమాట. ఈ ప్యాకెట్కి 1/2 కేజీ షుగర్ పడుతుంది. సేమ్ షుగర్ ఎంత వేసామో వాటర్ కూడా అంతే వేయాలి. 1/2 కేజీ షుగర్ అండ్ 1/2 కేజీ వాటర్. అమ్మో ఇంత షుగర్ అని అనుకోకండి, జామున్స్కి ఎక్కువ షుగరే పడుతుంది. ఎందుకంటే జామున్స్ మొత్తం కూడా షుగర్ సిరప్ పట్టాలి కాబట్టి ఎక్కువ షుగర్ అనేది పడుతుంది. సో ఏం కంగారు పడకండి. ఇప్పుడు దీన్ని మనం గరిటతో తిప్పుకుందాం. ఇలా తిప్పకపోతే కనుక మనకి ఆ షుగర్ అనేది బౌల్ అడుగున అంటుకుపోతుంది. సో ఫ్లేమ్ అనేది హైలో పెట్టి అలా షుగర్ అనేది మెల్ట్ అయ్యే వరకు కూడా మనం కలుపుతూ ఉందాం. ఈలోపు మనం వేరే స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అవనిద్దాం. చూడండి దీనికి ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం ఉండదు, జస్ట్ బాల్ మునిగే వరకు ఉంటే సరిపోతుంది. ఓకే, మన షుగర్ సిరప్ కూడా మరుగుతుంది. ఇందులో ఒక 2 ఇలాచీ వేసుకోవాలండి చితగొట్టుకుని. ఈ ఫ్లేవర్ అనేది స్వీట్ దేనికైనా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా మరిగితే సరిపోతుంది, ఒక 5 మినిట్స్ మరిగితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే, ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బౌల్స్ని ఈ ఆయిల్లో వేసుకుందాం. జాగ్రత్త, ఆయిల్ చేతి మీదకి వస్తుంది. చూ
చూడండి ఆయిల్ చాలా కొంచెం ఉంది ఈ ఆయిల్ సరిపోతుంది మనకి ఎక్కమే అవసరం ఉండదు ఇప్పుడు వీటిని కలుపుదాం స్లోగా కలపాలండి లేదంటే అవి విడిపోతాయి ఇది హై ఫ్లేమ్ ఉండకూడదండి అలానే లో ఫ్లేమ్ ఉండకూడదు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి దాని హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల పైన ఫ్రై అయిపోతుంది కలర్ అనేది వచ్చేస్తుంది లోపల మాత్రం అది ఉడకదు సో లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం నీట్ గా బాల్ అంతా కూడా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం ఈ బాల్స్ వేసుకునేటప్పుడు షుగర్ సిరప్ అనేది వేడిగా ఉండాలండి అలా ఉంటేనే ఈ షుగర్ సిరప్ అనేది బాల్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా పడుతుంది చూడండి ఇందులో వేయగానే సైజ్ అనేది ఎలా పెరిగిపోయిందో మొత్తం పట్టేసరికి ఇంకా బాగా పెరిగిపోతాయి ఇవి చాలా పెద్దగా అయిపోతాయి అండ్ ఇంకొకటి ఈ మనం షుగర్ సిరప్ తీసుకున్న బౌల్ అనేది పెద్దగా ఉండాలి వెడల్పుగా ఉండాలండి దానివల్ల మనం లాస్ట్లో స్పూన్తో తీసేటప్పుడు జామున్ అనేది విరిగిపోకుండా ఉంటుంది అదే చిన్న సైజ్ అయితే కనుక మనకి అవి సరిగా పాకం అనేది పట్టదు అండ్ తీసుకునేటప్పుడు విరిగిపోతాయి ఈ కలర్ చూసి మాడిపోయి అనుకోకండి ఇదే పర్ఫెక్ట్ కలర్ ఈ కలర్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తేనే జామున్ అనేది బాగుంటుంది అండ్ తినేటప్పుడు మాడిపోయిన స్మెల్ కానీ ఎలాంటి ఇది ఉండదు చాలా చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి మన జామున్స్ రెడీ అయిపోయాయి చూసారా ఎంత స్వీట్ అండ్ జ్యూసీగా ఉన్నాయో చాలా సాఫ్ట్గా వచ్చాయి చూడండి కలర్ కూడా చాలా మంచిగా ఉంది అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది తినేయాలనిపిస్తుంది చూడండి స్పూన్ పెడుతుంటే ఇలా పెట్టగానే అలా కట్ అయిపోయింది చాలా చాలా సాఫ్ట్గా ఉంది చూడండి అసలు మిడిల్లో కూడా మిడిల్లో ఎక్కడ కూడా వైట్ అనేది లేదు మొత్తం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది షుగర్ సిరప్ కూడా చాలా బాగా పట్టింది అండ్ షుగర్ కూడా చాలా కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ కాదు తక్కువ కాదు చాలా కరెక్ట్గా ఉంది చూడండి చాలా చాలా బాగా వచ్చాయి మీకు కూడా ఈ జామున్స్ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ